ఆయననేమో కాంగ్రెస్ మంత్రి, ఈయననేమో కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లన్న. ఇద్దరు కూడా ఏమంటారు, చెప్పుదీసి కొడతాము రైతు బంధు పడలేదంటే అంటుంది. ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులను అడుగుతున్నా, ఎవరెవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా, వీళ్ళని ఏ చెప్పుతోని కొట్టాలి రైతు బంధు ఏ నోళ్ళను ఆలోచించమని అడుగుతున్నా. చెప్పుతోని కొడతారా ఓటుతోని కొడతారా మీ ఇష్టం, ఈ ప్రభుత్వాన్ని మీ ఇష్టం. కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులు వేసిండి ఎట్లా, వీళ్ళకు 2-3 నెలలైనా ఎందుకు వేయలేదు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. రైతులు ఆల్రెడీ మంట మీద ఉన్నారు. క్వింటాల్కి 500 బోనస్ అన్నాడు, ఇచ్చిండా? రేపు ఇస్తాడా? ఏప్రిల్లో ఇయ్యకపోతే రైతులు ఊకుంటారా? సీరిసింత గట్టరు. 500 బోనస్ క్వింటాల్కు, మర్చిపోవద్దు తమ్ముళ్ళు, 500 బోనస్ ఇచ్చి తీరాలి. ఇయ్యకపోతే వాళ్ళ తరఫున మనమే గర్జించాలి, మనమే యాద్ చేయాలి. 2 లక్షల రుణమాఫీ అన్నాడు డిసెంబర్ 9 నాడు, సోనియమ్మ జన్మదినం. 2 లక్షల రుణమాఫీ. రైతులు మీరు పోయి ఉరికురికి తెచ్చుకోండి, ఇప్పటిదాకా తీసుకోని వాళ్ళు ఉంటే డిసెంబర్ 8 దాకా ఓన్రీ పోయి తెచ్చుకోండి, నేను సంతకం పెడతా అన్నాడు. డిసెంబర్ 9 వెయ్యింది, జనవరి 9 వెయ్యింది, ఫిబ్రవరి 9 వస్తాంది. చేస్తాడా? చెయ్యడు, చేయ శాత కాదు. ఎందుకంటే గుంపు మేస్త్రి గారికి ఇదివరకు పనిచేసిన తెలివి లేదు. ఏదో ప్రతిపక్షాన్ని ఉన్నప్పుడు డైలాగులు కొట్టుకుంటూ అవతల పడ్డాడు. నోటికి ఎంత వస్తాను తొర్రుకుంటా, కేసీఆర్ మీద భూతపురాణం ప్రయోగించుకుంటా ఒర్రుకుంటా తిరిగిండు. ఒర్రుపోతాడు తప్ప ఆయనకేం తెలియదు. తెలివకేదో మాట్లాడిండు, ఫసాయించిండు, ఇలా కింద మీద పడతాడు. అందుకే నేను అంటున్నా, 2 లక్షల రుణమాఫీ చెయ్యనందుకు, రైతు భరోసా చాలు చేయనందుకు, రైతు భరోసా చాలు చేయకపోగా ఉన్న రైతు బంధు అయ్యనందుకు, తెలంగాణ రైతన్నలు రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టమన్నందుకు రేపు ఓటుతో కొడతారు కరీంనగర్ లోక్సభలో కూడా కాంగ్రెస్ పార్టీని అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకే నేను మీకు అనేది, ఈ ప్రభుత్వం 45 రోజులలోనే చాలా మందిని శత్రువులను చేసుకున్నది. పాపం మా ఆటో అన్నలు, ఆటోలు నడుపుకునే అన్నదమ్ములు, వాళ్ళు మార్పు కావాలని ఆయనతో ఓటేసింది. అందరూ వేయలేదు, కొందరు వేసారు. నేను ఎట్లా అంటా కానీ, కొందరు పాపం ఆటోలు నడుపుకునే అన్నదమ్ములు, అదేదో బోర్డు పెడతాడట, నెలగిన్ని పైసలు ఇస్తారట, సంక్షేమమాట, ఏదో అవుతుందట, కేసీఆర్ మంచిగానే చేసింది కానీ ఈయన ఇంకా మంచిగా చేస్తారట అని చెప్పి నీకు 2 సార్లు ఇచ్చినాం కదా, వాళ్ళకు ఒకసారి ఇస్తామని ఇచ్చింది. ఏమైంది, ఇచ్చిన పాపానికి ఇలా వాళ్ళ కుంప కొల్లేరైంది. వాళ్ళు మంట మీద ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక 100 రోజుల్లో మన హామీలు అమలు చేస్తామన్నాం. 50 రోజులు కూడా కాలేదు, అప్పుడే బిల్లారంగాలు ఇద్దరు బయలుదేరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ఇంతకుముందే మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్తారు, మనం బస్సు ఉచితంగా ఏదైతే ఆడబిడ్డలకు ప్రయాణం మొదలు పెట్టినామో, 15 కోట్ల మంది ఆడబిడ్డలు ఇప్పటి వరకు బస్సులో ఉచితంగా ప్రయాణం చేసిందని చెప్పారు. మీరందరూ ఆడబిడ్డలకు తెలంగాణ నలుమూలల ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినందుకు సోనియమ్మకు కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచి అమలు చేస్తున్నాం. ఫిబ్రవరి 1 వారంలో మీ అందరి అభిమానంతో ఇంకో 2 పథకాలను అమలు చేయడానికి మీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. తద్వారా మీరామని అడిగింది 3,650 రోజులు ఈ తెలంగాణ ఏదైన మీరు దళితులకు 3 ఎకరాల భూమి ఇయ్యలే, పేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే, ఇంటికో ఉద్యోగం ఇయ్యలే, మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇయ్యలే, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇయ్యలే, ఏమి ఇయ్యని సన్నాసులు ఇవాళ మమ్మల్ని ఏమి ఇయ్యట్లేదని మీరు అడుగుతారా? మీకేమరుగుతుందని నేను అడుగుతున్న బిల్లా రంగారు, ఇవాళ రాష్ట్రాన్ని దివాలా నేర్పించిండు, 7 లక్షల కోట్ల అప్పు చేసిండు, ఈ రాష్ట్రాన్ని కుక్క చెప్పిన ఇష్టరాకులాగా చేసి ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. మా భట్టన్న రోజు పొద్దున్నే లేచి కళ్ళపెట్టడి చూస్తే దాంట్లో ఏంది లేదు, మొత్తం గుల్లై ఉంది. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి ఎంత భట్టన్న అంటే, ఆయన అక్కడిక్కడ చూస్తున్న రోజు ₹2 చమేసి వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి. అయినా పెన్షన్ ఆపలే, జీతాలు ఆపలే, లేకపోతే పేదలకు జరిగిన సంక్షేమ పథకం ఆపలే, రైతు బంధు పథకం ఆపలే. ప్రతి సన్నాసోడు ఇంకా రైతు బంధు వేస్తలేడు అని అంటున్నాడు. పోయిన సంవత్సరం
మార్చి 31 వరకు కూడా ఆ సన్నాసం రైతు బంధు ఇవ్వలేదు. ఫిబ్రవరి 8 వరకు మొత్తం రైతు భరోసా పథకాన్ని వేసే బాధ్యత మనది. మీ అభిమానంతో ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 63 లక్షల రైతు కుటుంబాలకు మీ ద్వారా మాట ఇస్తున్నా, ఫిబ్రవరి 8 వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. నేను ఇదే చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఒకవైపు సంక్షేమం, ఇంకొక వైపు అభివృద్ధి, మూడవ వైపు కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని ఇవాళ మనం అంతా కూడా సరిదిద్దాలి. అక్కడక్కడ రేవంత్ రెడ్డి మేస్త్రి, రేవంత్ రెడ్డి మేస్త్రి అంటారు. అవును బిడ్డ, నేను మేస్త్రిని. మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని. మీరు నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాట మాడిండ్రు కదా. అందుకే 30 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగ యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దే మేస్త్రిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ఇవాళ చైర్మన్లను సభ్యులను గవర్నర్ గారు అనుమతించిండ్రు. ఇవాళ గురించి వాళ్ళ జీవితాలను పునర్నిర్మించే మేస్త్రిని. ఇదే కాదు బిడ్డ, కాసుకో మిమ్మల్ని 100 మీటర్ల కోతి నుంచి పాత పెట్టి మీకు గోరీగంజ మిమ్మల్ని గోరీగంజ మేస్త్రిని నేనే బిడ్డ. ఈ నెల చివరికి ఇంద్రవల్లిలో ఆదిలాబాద్ జిల్లాలో వస్తున్న కాసుకోండి బిడ్డలారా, మీకు గోరీగంజ